ఓం నమ శివాయ, ఓం శుభంకర్యే నమః. అందరికీ నమస్కారం అండి. శ్రీ శర్వరీ నామ సంవత్సర కర్కాటక రాశి యొక్క ఫలితములు చెప్తున్నాము. అందరూ శ్రద్ధగా వినండి. కర్కాటక రాశి వారు ఏ యొక్క దేవతని ఆరాధన చేయాలి, వారికి ఉండేటువంటి సంవత్సర ఫలితము ఏ విధముగా ఉంటుందో ఈ యొక్క వీడియో ద్వారా మీ అందరికీ తెలియజేస్తున్నాం. అందరూ కర్కాటక రాశి వారికి ఈ యొక్క సంవత్సరం ఫలితములు చెప్తున్నాము, వినండి. ఓం నమ శివాయ. కర్కాటక రాశి వారి యొక్క ఫలితములు ఈ యొక్క సంవత్సరము: ఆదాయము 11, వ్యయము 8, రాజ్యపూజ్యము 5, అవమానము 4. ఈ యొక్క సంవత్సరము వీరికి దృష్టి ప్రభావము చాలా ఉంటుందండి. ముఖ్యముగా కర్కాటక రాశి వారు బాగా గుర్తుపెట్టుకోవాలి, దృష్టి ప్రభావము చాలా ఉంటుంది. దృష్టి ప్రభావము ద్వారానే మీరు ఎంతో మనోవేదానికి గురవుతారు. చాలామంది దృష్టి ప్రభావం తొలగడానికి కూడా మీకు పరిహారం చెప్తాము. అదేవిధముగా కర్కాటక రాశి వారికి ఆరోగ్యము కూడా కొంత మీరు అనుకున్న విధముగా అనుకూలించకపోవచ్చు. కొంత ఆరోగ్య సమస్యలు కూడా ఉంటాయి. ఆరోగ్య పరిహారము కూడా, ఆరోగ్యము మన చేతుల్లో ఉండేదే, మనము చేసేటువంటి వ్యాయామములు, మనము తినేటువంటి తిండిలోనే ఉండేటువంటిదే కాబట్టి కొంత మనము దాన్ని ఏ విధముగా జాగ్రత్త పడాలి అనేది మీకు చెప్తాము. మీరందరూ దాన్ని కూడా ఆచరించవచ్చు. అదేవిధముగా కర్కాటక రాశిలో ఉండేటువంటి విద్యార్థులకి ఈ యొక్క సంవత్సరము చాలా అద్భుతమైనటువంటి ఫలితములే ఉన్నప్పటికీ కూడా వారు ఉత్తమమైనటువంటి పరీక్షలని మాత్రము చాలా తక్కువ మంది పాస్ అవుతారండి ఈ సంవత్సరం. అది బాగా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే కనుక కుజుడు కొంత ప్రభావితమై ఉన్నాడు కాబట్టి మీ అందరికీ ముందుగానే చెప్పాము, ఆరోగ్యపరముగా కొంత ఇబ్బంది వస్తుంది. ఈ చికాకు వల్ల కరెక్ట్గా ఎగ్జామ్ టైంలోనే విద్యార్థులకి కొంత ఇబ్బంది కలగవచ్చు. కాబట్టి విద్యార్థులు మాత్రము అధైర్యపడకుండా ఆరోగ్యం మీద దృష్టి పెట్టి సకాలములో ఈశ్వరారాధన, సకాలములో భోజనము, సకాలములో గోవు యొక్క సేవ చేయండి. విద్యార్థులు ఎవరైతే కనుక గోవుని సేవ చేస్తారో అట్టి వారికి మాత్రము ఉత్తమమైనటువంటి స్థితి వస్తుంది ఈ సంవత్సరం కర్కాటక రాశి వారికి. ఎందుకంటే గోవు యొక్క గ్రాసము కానీ గోమూత్రాన్ని కానీ కర్కాటక రాశి వారు ఈ సంవత్సరము కొంత సేవించినట్లయితే, రోజు ఒక 2 చుక్కలు మీ యొక్క ఉదయాన్నే మీరు బ్రష్ చేసుకున్న తర్వాత, దంతధావన అయిన తర్వాత 2 చుక్కలు మీరు తాగినట్లయితే కనుక కర్కాటక రాశి వారికి చాలా బాగుంటుంది. ప్రయత్నం చేయండి. అదేవిధముగా మీ చుట్టుపక్కల ఉండేటువంటి విద్యార్థులకి కూడా విషయం చెప్పండి. కర్కాటక రాశి వారికి మాత్రమే, అందరూ చేయక్కర్లేదు. ఎవరైతే కర్కాటక రాశి వారు ఉంటారో విద్యార్థులు, అట్టి వారు మీ దేవాలయం దగ్గర ఉంటే కనుక వెళ్ళండి. సాయంకాలం పూట కాసేపు దానికి సేవ చేయండి, దాని దగ్గర కూర్చోండి, దాని వంక చూడండి. ఓం శ్రీ గోమాత్రే నమః, మీకు వచ్చిన నామస్మరణ చేయండి. ఓం కృష్ణాయ నమః అనండి. దాన్ని అలాగ నెమ్మదిగా నిమరండి. గడ్డం దగ్గర కింద భాగాన్ని నిమరండి. గడ్డం కింద, మూతి కింద ఉన్న భాగాన్ని నిమరండి. కుదిరిందా ఏదైనా ఆకు కూడా తీసుకువెళ్ళి పెట్టండి. చాలా అద్భుతమైన ఫలితాలు పొందుతారు విద్యార్థులకి. అదేవిధముగా కర్కాటక రాశిలో ఉండేటువంటి పారిశ్రామికవేత్తలకి ఈ సంవత్సరము లాభసాటిగానే వ్యాపారాలు సాగుతాయండి. వారు ఎటువంటి అధైర్యములు పడక్కర్లేదు. కొత్త కొత్తవి వాళ్ళు తీసుకొస్తారు. వాళ్ళ వ్యాపారములన్నీ కూడా సుభిక్షముగానే ఉంటాయి. వారి కంపెనీలో వారు గుర్తింపును పొందుతారు. కాకపోతే కొంత అపశృతితో కీర్తిని పొందుతారు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. అపశృతితో అంటే వేరే ఏదో జరుగుతుందని కాదు, కొంత ఒత్తిడిగా మీరు వ్యాపారం చేసినటువంటి సమయమునందునే బాగా కష్టపడితే కానీ మీకు ఫలితం రాదు అని. అపశృతి అంటే ఏదో చెడ్డమాట వింటారు అని కాదు, ఏదో మీరు బాగా తాపత్రయపడాలి, అందరి మీద అరవాల్సి వస్తుంది, అందరినీ కేకలు పెట్టాల్సి వస్తుంది. ఎవరైతే పెద్ద బాసులు ఉంటారో వాళ్ళు, కర్కాటక రాశి వాళ్ళు, అప్పుడు మాత్రమే మీకు ఫలితం వస్తుంది. అలా అని చెప్పి మీరు అరుస్తూనే ఉండకూడదు. మీ యొక్క తత్వం ఆ విధంగా ఉంటే కనుక మీకు లాభం ఉంటుంది. లేని పక్షాన నార్మల్గా మీరంతా కూడా పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఇంకొంచెం బెటర్గానే వ్యాపారం చేసుకుంటారు. తర్వాత ఈ యొక్క కర్కాటక రాశిలో ఉండేటువంటి నిరుద్యోగులు, ఉద్యోగులు ఇద్దరికీ కూడా ఒక మిశ్రమమైనటువంటి ఫలితములే ఉన్నాయండి. నిరుద్యోగులకి మాత్రము కొంత ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. చాలా
వారు అనుకున్నటువంటి దానికంటే కూడా కొంత మంచిది వాళ్ళకి అందినా అందకపోయినా కూడా ఆ ఉద్యోగం దొరుకుతుంది కాబట్టి వారు ఆ ఉద్యోగంలో జాయిన్ అయి చేస్తారు. కర్కాటక రాశి వారు అదేవిధంగా ఉద్యోగంలో చేస్తుండేటువంటి వారికి కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరము అక్టోబర్ తర్వాత ప్రమోషన్లు ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కొంత అక్టోబర్ దాకా మాత్రము మీరు అనుకున్నటువంటి విధముగానే మీరు మీ ఆఫీస్లో ఉంటారు. అదేవిధంగా మీరు ఎంత ప్రయత్నం చేసినా అక్టోబర్ తర్వాత కర్కాటక రాశి వారికి కొంత ప్రమోషన్లు అదేవిధముగా బయట దేశాలకు వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. ఇంకొక విషయం ఏమిట్రా అంటే ఉద్యోగస్తులకి వారు కొంత కుటుంబం నుంచి ఎవరైతే మగవాళ్ళు ఉంటారో వాళ్ళు కొంత దూరముగా వెళ్ళి సంపాదన కోసమే బతికేంత అవకాశాలు కూడా ఉంటాయి. దాన్ని కూడా మీరు ఆహ్వానించండి. చక్కగా ఆ యొక్క అవకాశాన్ని కూడా ఉపయోగించుకుని కుటుంబాన్ని అభివృద్ధి చేసుకోండి. మీరు ఎంత సంపాదించినా ఇంటి కోసమే కాబట్టి చక్కగా ఉంటుంది. నిరుద్యోగులకి కూడా కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరము ఉద్యోగములు అమోఘముగా దొరుకుతాయి. ప్రయత్నం చేయండి, సాధన చేయండి. ఏదైనా తెలియనటువంటి ఉద్యోగంలో చేరితే మాత్రం కర్కాటక రాశి వారు గుర్తుపెట్టుకోండి, ఆ సబ్జెక్టుని సాధ్యమైనంత తొందరగా నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. బోటకమైనటువంటి ఉద్యోగం చేసి ఎక్కువ రోజులు మీరు నిలవలేరు కాబట్టి మీకు బాగుంది, టైం దొరుకుతుంది, కానీ దొరికిన దాన్ని మీరు మర్చుకుంటే విధానంలో ఉంటుంది. అందుకని కొంచెం ఆ యొక్క విద్యను నేర్చుకుని దాంట్లో స్థిరత్వాన్ని పొందండి. అదేవిధముగా కర్కాటక రాశిలో ఉండేటువంటి శని రంగం వారికి కూడా ఈ యొక్క సంవత్సరము చాలా తక్కువ ఫలితములు ఉన్నాయండి. ఎందుకంటే కనుక వారికి మంచి గుర్తింపు వస్తుంది, మంచిగా ఆదాయం వస్తుంది, కానీ వారు ఏదో ఒక అసంతృప్తితో ఉంటారు. మంచి గుర్తింపే వస్తుంది కానీ అసంతృప్తి అనేటువంటిది చాలా మిమ్మల్ని వెంటాడుతూ ఉంటుంది. ఏదో మనకి లేనటువంటి బాధ, మనకి అక్కర్లేనటువంటి కష్టము మన మీదకు వచ్చింది అని చెప్పి చాలా మనము బాధపడుతూ ఉంటాం. అలాంటి బాధలకి గురవుతారు తప్ప మీ ఆదాయము కానీ మీ వ్యవహారము కానీ మీ యొక్క గుర్తింపు కానీ దానికి ఎటువంటి ఇబ్బంది కలగదు. కాకపోతే ఎంత సంపాదించు ఏదో ఒక నిస్సత్తువుతో ఉంటారు. ఒక రకమైనటువంటి బ్యాడ్ మూడ్లో ఉంటారు. ముందుగానే చెప్పాను మీ అందరికీ దృష్టి ప్రభావం ఉంటుంది అని. ఆ దృష్టి ప్రభావం సినీ రంగం వారికి ఎక్కువగా తగులుతూ ఉంటుంది. కాబట్టి మీరు పరిహారం ఏం చేయాలి అనేటువంటి విషయాన్ని ఆఖరిలో చెప్తాము. అందుకని మీరు చక్కగా వినండి. ఆఖరిలో మీకు ఎవరెవరు ఏ పరిహారాలు చేసుకుంటే బాగుంటుందో చెప్తాము. అదేవిధముగా ప్రభుత్వ రంగముల వారు కర్కాటక రాశిలో ఉండేటువంటి ప్రభుత్వ రంగము రాజకీయవేత్తలు, ప్రభుత్వం అన్నా రాజకీయం అన్నా ఒకటే అని నేను అనుకుంటాను. ఎందుకంటే రాజకీయము అని మనం ప్రత్యేకంగా అంటాం కంటే ప్రభుత్వము అని గౌరవంగా మాట్లాడటం మంచిది కాబట్టి మనం ఆ విధంగా అంటున్నాము. మీరందరూ అర్థం చేసుకోండి. ప్రభుత్వ రంగంలో ఉండేటువంటి ప్రతి వారికి కూడా కర్కాటక రాశి వారికి కొంత ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంటాయి. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి, ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంటాయి కానీ జీతము పెరిగే అవకాశం మాత్రం ఉండదు. ఇదే జీతముతో ప్రమోషన్ రావచ్చు, ఇదే కష్టముతో ప్రమోషన్ రావచ్చు, ఇదే ఒక్క పనితో ప్రమోషన్ రావచ్చు. కాకపోతే వేరే ప్రమోషన్ అంటే ఇక్కడి నుంచి ఇంకొక స్థాయి ఇంకొక దగ్గరికి వెళ్ళి అదే పని చేయాల్సి వస్తుంది. అలాంటివి ఏది వచ్చినా సరే అవకాశాన్ని జార విడుచుకోవద్దు. ఆ ప్రయత్నాన్ని వదలకుండా మీరు అక్కడికి వెళ్ళి ఉంటే కనుక మీరు స్థిరత్వాన్ని పొందుతారు, చాలా మంచి గుర్తింపు వస్తుంది. స్థాన చలనం అవ్వటం వలన స్థాన చలనాన్ని ఎవరూ పోగొట్టుకోవద్దు. అలాంటి స్థాన చలనం కర్కాటక రాశికి వారికి వస్తే కనుక ఆ విషయంలో మీరు అనుకూలం తీసుకుని చేయండి. కర్కాటక రాశిలో ఉండేటువంటి సనాతన ధర్మాన్ని కాపాడేటువంటి వారు, అదేవిధముగా ధర్మపరమైనటువంటి వృత్తులు చేసేటువంటి వారికి కూడా మిశ్రమమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. కుజుడు కొంత బాలేడు కాబట్టి ధనపరముగా వారు ఎవరిని అడిగినా కూడా కొంతవారిని అవాయిడ్ చేయటం జరుగుతుంది. కానీ మీరు చేసేటువంటి పనిని మాత్రం తప్పకుండా గుర్తిస్తారు. మీరు చేసేటువంటి పనిని ప్రతివారు గుర్తిస్తారు కానీ మీకు కొంత ధన సహాయం చేయడానికి మాత్రం కొంత వెనకడుగు వేస్తారు. అందులోకి మీరు ఏమి చింతించక్కర్లేదు, అది పరమేశ్వరుడు మీకు ఎలాగో ఇస్తాడు. మీరు ధర్మంగానే ఉన్నారు కాబట్టి మీకు పరమేశ్వరుడు కప్పల్సరిగా ఇస్తాడు. కానీ ధనము రాలేదు కాబట్టి మీరు ఎవరి దగ్గరికైతే వెళ్ళారో వారి మీద చిరాకు పడకుండా సద్భావంతోనే ఉండండి. కర్కాటక రాశి వారికి ఇక ఈ సంవత్సరం అంతా కూడా చాలా మిశ్రమమైనటువంటి ఫలితాలే ఉన్నాయి. అమోఘమైనటువంటి ఫలితము అని మనం అనకూడదు. ఎందుకంటే
కొంత దృష్టి ప్రభావం వలన, జరిగిన కాలంలో వారు అనుభవించినటువంటి పాపపుణ్యముల వలన కొంత కష్టకాలం ఉంటుంది కాబట్టి దాన్ని మాత్రము మీరు దృష్టిలో పెట్టుకుని మీకు చెప్పేటువంటి పరిహారాన్ని చేసుకోండి, పరమేశ్వరుడు మిమ్మల్ని అనుగ్రహిస్తారు. ముఖ్యముగా కర్కాటక రాశివారు ఈ యొక్క శర్వరి నామ సంవత్సరములో విష్ణు ఆలయాన్ని దర్శనము చేయండి. సుదర్శన శతకాలు ఉంటాయి, లేదంటే సుదర్శన అష్టోత్తరం ఉంటుంది. ప్రతి వారు చదవండి, కర్కాటక రాశివారు చదవండి. కుదిరితే గనక విష్ణుమూర్తి చిత్రపటాన్ని మీకు తెలిసిన ప్రతి వారికి పంచిపెట్టండి, అందరికీ ఇవ్వండి. ఒక ఫోటో చేసి అందరికీ ఇవ్వండి. మీ పేరు రాయవద్దు, పైన భగవంతుడి పేరు రాయవద్దు. ఓం నమో నారాయణాయ నమః అని రాసి మీకు తెలిసిన వారికి ఊరికనే అలా ఇవ్వండి. అదేవిధముగా ఈ యొక్క శర్వరి రామ సంవత్సరంలో కర్కాటక రాశి వారు విశేషముగా కొంత దానము చేయాలి. ఏ దానము? దానము అంటే బ్రాహ్మడికి ఇవ్వటమో లేకపోతే లేనివాడికి ఇవ్వటమో కాకుండా, ఎవరైతే తిండి కోసము లేరో అటువంటి వారికి మీరు దాచుకున్నటువంటి ధనములో మాత్రమే ఇవ్వండి. దానం ఇవ్వాలి కదా అని చెప్పి లోన్లు పెట్టవద్దు. మీరు దాచుకున్నటువంటి 10 రూపాయలు ఉంటే దాంట్లో 5 రూపాయలతో ఏదైనా దానం చేయండి. అదేవిధంగా విద్యార్థుల మాత్రము కర్కాటక రాశివారు గోవుని పూజ చేయండి, గోమూత్రాన్ని సేవించండి, గోవుకి సేవ చేయండి. ఉన్నతమైనటువంటి విద్యల్లోకి వెళతారు. మీకు పరీక్షాకాలమునందున చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణం మనస్సుకు ఏర్పడుతుంది. కావున భక్తులందరూ కూడా ఈ కార్యక్రమం చేయండి. విష్ణుమూర్తిని 10 మందికి చెప్పండి. విష్ణుమూర్తి గురించి 10 మంది మీరు మాట్లాడండి. విష్ణుమూర్తి గురించి విష్ణు సహస్రనామం చదవండి, అదే మీరు చేయాల్సిన పరిహారము. విష్ణు దేవాలయంకి వెళ్ళండి, తిరుపతికే వెళ్ళక్కర్లేదు. మీ ఇంటి పక్కనున్న వెంకటేశ్వర స్వామి గుడికి కూడా వెళ్ళొచ్చు. ప్రతి వాళ్ళు తిరుపతికి వెళ్ళి దర్శనం చేయక్కర్లేదు. లేకపోతే కనుక విష్ణుమూర్తి ఏదైనా ఎక్కడైనా ఉంటే కనుక అక్కడికే వెళ్ళగల, మన ఇంటి పక్కనున్న వెంకటేశ్వర స్వామికి వెళ్ళొచ్చు. మన ఇంట్లో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామికి ప్రతి శనివారము చేయొచ్చు. ముఖ్యముగా రాజకీయ వ్యక్తులు, క్రీడారంగం వారు, అదేవిధముగా ఈ యొక్క పారిశ్రామిక వ్యక్తులు, వీరు ముగ్గురు మాత్రము ఈ యొక్క శర్వరి రామ సంవత్సరములో మంగళవార నియమం పాటించండి. మంగళవారం రోజున తలస్నానం చేసి హనుమంతుడిని దర్శనం చేయండి. కుదిరితే లేని పక్షాన హనుమన్ నామస్మరణ చేయండి, హనుమాన్ చాలీసా వినండి, ఏకభుక్తములో భుజించండి. అంటే భోజనం మాత్రము ఒక పూట చేయండి. పలహారాలు 3 పూటలు చేసినా పర్వాలేదు, పాలు తీసుకోండి. భోజనం మధ్యాహ్న కాలంలో చేయండి. రాత్రిపూట కొంత శ్రద్ధగా నియమముగా పడుకోండి. ఎటువంటి మీరు ఇబ్బంది పడకుండా ఈ సంవత్సరం అంతా కూడా గడుపుతారు. అందరికీ బాగుంటుంది. సర్వే జన సుఖినో భవంతు. అందరికీ శుభం కలుగుగాక. నమస్కారం.